ఇంకా 3 రోజులు భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంది. తెలంగాణలో సంబంధించినటువంటి వార్తలు, ఇది వివిధ రాష్ట్రాల్లో కాదు తెలంగాణలో జరిగినటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు, వివిధ జిల్లాలలో వివిధ ప్లేస్లో జరిగినటువంటి వర్ష ప్రభావంతో ఇబ్బంది పడ్డటువంటి వార్తను జయభీమ్ దినపత్రిక అంత స్పష్టంగా రాయడం జరిగింది బ్యానర్ వార్తగా. ఇక 3 రోజులు ఈ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలనే పరిస్థితి, గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో జనాలు బిక్కుబిక్కు, ప్రాజెక్టులకు సామర్థ్యాన్ని మించి వరద నీరు, అరచేతులు లోతట్లు ప్రాంతాలు, ప్రజలు ప్రాణాలు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరడంతో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంకోవైపు కొన్ని ప్రాజెక్టులకు సామర్థ్యాన్ని మించి వరద నీరు చేరడం, మరికొన్ని ప్రాజెక్టులు డేంజర్ జోన్లో ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బతుకుతున్నారు. పరిస్థితి రంగంలో దిగిన NDRF బృందాలు వేలాది మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. వరద ఉధృతికి సంబంధించినటువంటి మన అయితే ప్రధాన వార్త సంబంధించినట్టు అదే వార్త. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఇలా ఉండగానే వాతావరణ శాఖ మరో బాంబు లాంటి వార్త చెప్పింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని అధికారులు చెప్పడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఈదురుగాలితో గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్ల నుంచి వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ ఆదిలాబాద్, కొమరంభి, వాసిమాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసేటువంటి ప్రమాదం ఉంది. ఈ వార్త చూసేటువంటి ఎవరైతే ఉన్నారో ఆదిలాబాద్ జిల్లాలో కానీ, కొమరంభి, వాసిమాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసేటువంటి ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అయితే మీకు హెచ్చరించింది. అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి ప్రదేశం కూడా ఉంది. తెలంగాణ పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలవి. తెలంగాణ రాష్ట్రంలో రాగులు 3 రోజుల వరకు వాతావరణ శాఖ క్లైమేట్ విశ్లేషణ చేయడంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఉదయం 8 గంటల ఆధారంగా వాతావరణ విశ్లేషణ చేసింది. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈరోజు అల్పపీడనంగా బలైన ప్రస్తుతం దక్షిణ ఒడిశా పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న అవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. ఋతుపవన ద్రోణి ఇవాళ బికనూరు, కోట, రైజన్ దుర్గ్ దక్షిణ ఒడిశా పరిసర ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని అల్పపీడన ప్రాంతం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈరోజు షియార్ జోన్ 18 ఆకాంక్షలు వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. రాగల మూడు రోజుల్లో తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై వాతావరణ శాఖ కీలకంగా సూచనలు చేసింది. గురువారం శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుపట్టు నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల వర్షాలు కురుస్తాయి. ఇవి వర్షాలు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ భారీ నుంచి కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం మాత్రం భారీ వర్షాలతో తెలంగాణ కొన్ని జిల్లాలు అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రాగల 2 రోజులు తెలంగాణ వాతావరణ శాఖ 2 రోజులు అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ సహా 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాగల 2 రోజులు తెలంగాణ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వీచేటువంటి ప్రమాదం ఉందని చెప్తుంది. ఏదైతే వర్షానికి సంబంధించిన అంశాన్ని తీసుకున్నామో, ఎక్కడైతే ప్రమాదం ఉందో హైదరాబాద్తో తెలంగాణ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ జిల్లాలో మిగతా జిల్లాలకు సంబంధించి ఎన్నో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నది. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తమై ప్రజలకు సంబంధించినటువంటి సమాచారం అయితే అందిస్తుంది. మీడియా కూడా అత్యంత వేగంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తుంది. కానీ చాలా ఆ గ్రామాలలో భయంకరమైన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇంకా ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా 3 రోజులు భయంకరంగా పడేటువంటి వర్ష ప్రభావం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎక్కడైతే అతి భారీ వర్షాలు కానీ
లేకపోతే స్వల్పంగా అంటే కొద్దిపాటి తేలికపాటి వర్షాలు గానీ ఇంకా భారీ వర్షాలు కూడా పడేటువంటి ప్రమాద నేపథ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయాల్సిందిగా సిఎస్ శాంతి కుమార్ మేడం గాని అక్కడ డీజీపీ అంజన్ కుమార్ గారిని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి అక్కడ పోలీసు యంత్రాంగంతో పాటు అటు జిల్లా కలెక్టర్ యంత్రాంగంతో పాటు పూర్తి స్థాయిలో ప్రజలకు